కామ్రేడ్స్ మనం పెట్టుబడి గ్రంథాన్ని మనం భాగాలుగా చేసి చర్చిస్తున్నాం. ప్రతి భాగానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే ప్రతి భాగంలోనూ మార్క్సిస్టు ప్రతి భాగంలోనూ మార్క్సిస్ట్ అర్థశాస్త్రానికి సంబంధించిన లేదా పెట్టుబడిదారి విధానంలో కొన్ని ముఖ్యమైన పార్శ్వాలను అర్థం చేసుకునే అంశాలు ప్రతి భాగంలోనూ ఉన్నాయి. అలాగే దత్తార్థిక భౌతికవాదాన్ని ఆర్థిక వ్యవస్థని సమాజాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చే పద్ధతుల గురించి ప్రత్యేకతలు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే కంటెంపరీ రిలవెన్స్ అంటే తక్షణం ఇప్పుడు ప్రస్తుత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చే కొన్ని సైద్ధాంతిక అంశాలు కూడా ప్రతి భాగంలో ఉన్నాయి. అలాగే దీనిలో కూడా ఉన్నాయి. దీనిలో కొన్ని ముఖ్య అంశాలు మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మొత్తం అధ్యయనం చేస్తే ఆ ముఖ్యాంశాల మీద మనం కేంద్రీకరించేదానికి అవకాశం ఉంటుంది. మొదటిది, అసలు మొత్తం ఈ భాగంలో పెట్టుబడిదారి విధానం మూలంగా ఉండే అదనపు విలువ. ఈ అదనపు విలువలో రెండు విషయాలు ఉన్నాయి. నికర అబ్సల్యూట్ సర్ప్లస్ వాల్యూ, అలాగే సాపేక్ష అదనపు విలువ. వాస్తవంగా సాపేక్ష అదనపు విలువ పెట్టుబడిదారి విధానంలో కీలకమైన పాత్ర గర్వించింది. అంటే అదనపు విలువ దోపిడీలో అబ్సల్యూట్ నికర అదనపు విలువ దోపిడీ ఎంత ముఖ్యమో సాపేక్ష అదనపు విలువ కూడా అంతే ముఖ్యం. కానీ పెట్టుబడిదారి విధానం విస్తరించే కొంది, పెట్టుబడిదారి సంబంధాలు తీవ్రమయ్యే కొంది, సాపేక్ష అదనపు రూపంలో దోపిడీ చేసుకోవడం అనేది ప్రధానమైన పాత్ర ధరించింది. అందుకని పెట్టుబడిదారి విధానం అభివృద్ధి అయ్యే కొంది ఏ దోపిడీ పద్ధతి ప్రధానమైన పాత్ర ధరించిందో ఆ దోపిడీ పద్ధతి గురించి ఈ భాగంలో కూలంకషంగా చర్చించారు. అది మొదటి ప్రాధాన్యత. దానికి దీనికి వ్యత్యాసం ఏంటనేటువంటితో ఈ చాప్టర్ ప్రారంభమైంది. రెండవ ప్రత్యేకత ఏంటంటే, పెట్టుబడిదారులలో చాలా చోట్ల శ్రమ గురించి, శ్రమ విభజన గురించి ప్రస్తావిస్తాడు మార్క్స్. డివిజన్ ఆఫ్ లేబర్ గురించి ప్రస్తావిస్తాడు. ఈ చాప్టర్లో డివిజన్ ఆఫ్ లేబర్, శ్రమ విభజన గురించి లోతుగా చర్చిస్తాడు. అనేక ముఖ్యమైన అంశాలు చర్చిస్తాడు. ముఖ్యంగా పెట్టుబడిదారి వ్యవస్థ ఏర్పడిన తర్వాత శ్రమ విభజన ఏ రూపంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది, దాని ప్రత్యేకత ఏంటనేది దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. శ్రమ విభజన అనాది నుంచి ఉంది. వాస్తవంగా శ్రమ విభజన నుంచే క్రమేణా వర్గ సమాజాలు ప్రాథమిక స్థాయిలో శ్రమ విభజన ప్రారంభమై అది పెరిగి పెరిగి పెద్దది ఒక దశకు పోయేసరికి అదనపు ఉత్పత్తికి ఈ శ్రమ విభజన దారితీసి ఆ అదనవోత్పత్తిని కొంతమంది వినియోగించుకోగలిగే స్థితి నుంచి వర్గాలు ఏర్పడి ఆ వర్గాల నుంచి సమాజం అలా కొనసాగుతుంది. వివిధ సమాజాల్లో ఈ వర్గ రూపాలు చాలా తేడా ఉండొచ్చు. ఐరోపాలో ప్రాంతంలో ఎస్టేట్ రూపంలో ఉండొచ్చు, గిల్డ్ రూపంలో ఉండొచ్చు, ఇక్కడ కులాల రూపంలో ఉండొచ్చు, ఇంకో రూపంలో ఉండొచ్చు. ఆ వ్యత్యాసాలు ఏమన్నా ఆ శ్రమ విభజన నుంచి ఇది వచ్చిందండి. అంటే శ్రమ విభజన ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థలో ఒక్కొక్క రూపంలో ఉన్నది. పెట్టుబడిదారి విధానం వచ్చేసరికి ఆ శ్రమ విభజనకి కొత్త లక్షణాలు, కొత్త రూపాలు ఏర్పడింది. కాబట్టి పెట్టుబడిదారి విధానానికి, పెట్టుబడిదారి పూర్వ విధానానికి ఉండే శ్రమ విభజన వ్యత్యాసాల గురించి పెట్టుబడి గ్రంథంలో చాలా చోట్ల చెప్తారు, ఇక్కడ కూడా చెప్తారు. ఇక్కడ ప్రత్యేకంగా పెట్టుబడిదారి విధానంలో ఉండే శ్రమ విభజన గురించి ప్రత్యేకంగా వివరిస్తారు. కాబట్టి ఇది కూడా మనకి అవసరం. ఎందుకంటే అంబేద్కర్ గారు శ్రమ విభజన చెప్పారు, మార్క్స్ శ్రమ విభజన చెప్పాడు, ఆయన చెప్పారు, అన్నీ ఒకటి అని చెప్పనుకోవద్దు. మార్క్సిస్ట్ దృక్పథం శ్రమ విభజన అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ శ్రమ విభజనకు సంబంధించిన మార్క్సిస్ట్ దృక్పథం ఏమిటో దీంట్లో మీరు అర్థం చేసుకుంటే శ్రమ విభజన మార్క్స్ ఒక్కడే కాదు చెప్పింది, చాలామంది చెప్పారు. వాస్తవంగా శ్రమ విభజన చెప్పడం ఏమిటి మన కళ్ళ దగ్గర కనపడతా ఉంటుంది. అందుకని భూజ్వ అర్థశాస్త్రం కూడా శ్రమ విభజన గురించి చాలా లోతుగా అధ్యయనం చేసింది. కాబట్టి శ్రమ విభజన గురించి గుర్తించడం, దాన్ని అధ్యయనం చేయడం అదేమి ప్రత్యేకంగా చాలామంది మేధావులు చాలా విషయాలు చేశారు. కానీ మార్క్సిస్ట్ దృక్పథంతో శ్రమ విభజనని ఎలా పరిశీలించాలి అంటే అదనపు ఉత్పత్తిని, అదనపు శ్రమని, అదనపు పురుగుని దోచుకోవడంలో శ్రమ
విభజన యొక్క పాత్ర ఏమిటి అనేది, సంపదని ఉత్పత్తి చేయడంలో శ్రమ విభజన యొక్క పాత్ర ఏమిటి, ఇవన్నీ మార్క్సిస్ట్ దృక్పథం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే శ్రమ విభజనలో రెండు రకాలు ఉంటాయి, సమాజంలో శ్రమ విభజన, ఉత్పత్తి స్థానంలో శ్రమ విభజన, రెండు మళ్ళీ శ్రమ విభజన లేదు. కానీ శ్రమ విభజన లే కానీ వాటి ప్రత్యేకతలు ఉంటాయి. ఉదాహరణకు ఫ్యాక్టరీలో శ్రమ విభజన లేదా శ్రమ విభజన ఉంది, సమాజంలో శ్రమ విభజన లేదా సమాజంలో శ్రమ విభజన ఉంది. మరి ఫ్యాక్టరీలో శ్రమ విభజనకును సమాజంలో ఉండే శ్రమ విభజనకి చాలా వ్యత్యాసం, మౌలికమైన వ్యత్యాసం ఉంది. కొన్ని పోలికలు ఉండొచ్చు కానీ మౌలికమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసం అన్ని శ్రమ విభజనని ఒకే రకంగా కట్టి మనం సమాజం, అందుకని ఫ్యాక్టరీలో శ్రమ విభజన అర్థం చేసుకోవడం అనేది కొన్ని అవసరాలు తీర్చుతుంది. సమాజంలో జరుగుతున్న శ్రమ విభజనని అర్థం చేసుకోవడం కొన్ని అవసరాలని, కొన్ని అవగాహనలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ శ్రమ విభజన గురించి కూడా ఈ భాగంలో చాలా ముఖ్యమైన ఇంట్లో చేస్తాయి. అలాగే పెట్టుబడిదారి విధానం యొక్క ఆవిర్భావ క్రమంలో వివిధ దశలు ఉన్నాయి, ఆ వివిధ దశల గురించి కూడా దీంట్లో విస్తారంగా చర్చిస్తాడు. ముఖ్యంగా రెంట్ గురించి చర్చిస్తాడు, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి, అలాగే ఫ్యాక్టరీ సిస్టమ్ గురించి, రెంట్ గురించి చర్చిస్తాడు. అయితే ఈ మ్యానుఫ్యాక్చర్ అనే మాట పెట్టుబడి గ్రంథంలో ఉంది, దాని ట్రాన్స్లేషన్ వస్తు ఉత్పత్తి అని చేశారేమో. ఏం చేశారు బాబాస్? కారకాల ఉత్పత్తి, కార్ఖానా ఉత్పత్తి. కాబట్టి వస్తుత్పత్తి కన్నా కొద్దిగా బెటర్ అయిన పదమే కార్ఖానా ఉత్పత్తి. కానీ ఇప్పుడు మనం రోజువారీ పత్రికల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని చెప్పేసి వాడేదానికి, పెట్టుబడి గ్రంథంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనే వాడేదానికి వ్యత్యాసం ఉంది, వ్యత్యాసం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే సేవా రంగం, వ్యవసాయ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అంటే పారిశ్రామిక సరుకులను ఉత్పత్తి చేసే రంగాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అని, అలాగే వివిధ సేవల్ని వాటిని అందించే రంగాన్ని సేవా రంగం అని, అలాగే వ్యవసాయ సరుకులు ఉత్పత్తులు చేసేది వ్యవసాయ రంగం, లేకపోతే మట్టిలో నుంచి తవ్వి తీసేదాన్ని మైనింగ్ రంగం, ఇట్లా విభజన చేస్తాం. కాబట్టి ఇప్పుడున్న అర్థంలో మార్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే అర్థం వాడదు. మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పంటే వాస్తవంగా ఇప్పుడున్న పారిశ్రామిక రంగానికి పూర్వం ఉత్పత్తి జరిగిన పద్ధతి, ఒక ప్రాథమికమైన స్థాయిలో జరిగిన పెట్టుబడిదారి పద్ధతిని ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పన్నాడు. అంటే ఇప్పుడు మనం కార్ఖానా అని చెప్పేసి మనం మన పదం ఉర్దూ పదం, ఉర్దూనా లేకపోతే హిందీలో ఉర్దూ, తెలుగు పదం ఏం కాదు, ఉర్దూ పదం కార్ఖానా. కార్ఖానా పరిశ్రమ, ఈ రెండిని వ్యత్యాసం చూపడానికి కొంత వాడాం. కాబట్టి దాని వ్యత్యాసం అర్థం చేసుకుంటే పెట్టుబడి సంపూర్ణంగా, అంటే పాతకాలపు కార్ఖానా పద్ధతి ఫ్యూడలిజంలో కూడా ఉంది. ఆ కార్ఖానా పద్ధతి ఫ్యూడలిజంలో ఉంటే అది పెట్టుబడిదారి పద్ధతిలో ఉందా లేదా అనేది మనం పరిశీలన చేయడానికి అవసరం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన పెట్టుబడిదారి విధానం యొక్క లక్షణాలు మనం కార్ఖానా పద్ధతిలో బీజ రూపంలో చూడవచ్చు, అవి పెద్ద అయిపోయి ఫ్యాక్టరీ రూపంలోకి వచ్చినాయి అని చెప్పేసి ఆ తేడాలను అర్థం చేసుకునే. అయితే ఈ చాప్టర్లో పెట్టుబడిదారి విధానం గురించి మొత్తం చాప్టర్లు అర్థం చేసుకునేది పెట్టుబడిదారి విధానం గురించి. కాబట్టి దీనిలో ప్రత్యేకంగా యంత్రం గురించి ఎక్కువ అధ్యయనం, ఎక్కువ పేజీలు కూడా మీకు యంత్రం గురించి కనపడతాయి. అంటే యంత్రం ద్వారా ఉత్పత్తి అనేది పెట్టుబడిదారి విధానం యొక్క ఉన్నత దశ యొక్క, పెట్టుబడిదారి విధానం అభివృద్ధి అయిన దశ యొక్క స్వరూపం. కాబట్టి మెషినరీ, ఆ మెషినరీ ఉత్పత్తికి సంకేతంగా సింబల్గా ఉండేది ఫ్యాక్టరీ. కాబట్టి కార్ఖానా అనేది ప్రాథమికమైన పెట్టుబడిదారి దశకి ప్రాతినిధ్యం వహిస్తే, ఫ్యాక్టరీ అనేది ఒక అభివృద్ధి చెందిన పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క సంకేతంగా సింబల్గా మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కూడా మార్క్స్ వాడిన అర్థం, ఇప్పుడున్న మనం వాడుతున్న అర్థం కొంత గందరగోళం అయ్యేదానికి అవకాశం ఉంది. మార్క్స్ వాడిన అర్థమే ఇప్పుడు కూడా మనం వాడవచ్చు. కాబట్టి మనం ఎట్లా అంటే ఫ్యాక్టరీ అని కానీ ఒక పేద పెద్ద షెడ్లో, పేద విస్తీర్ణంలో, పేద లక్షల మంది
వర్కర్స్ ఒక చోట కేంద్రీకరించి పనిచేస్తుంటే దాని ఫ్యాక్టరీ అని చెప్పేసి మనం అంటాం. మాకు కూడా అదేమాట అన్నాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి పోయి చిన్న చిన్న కంపెనీలు, చిన్న చిన్న షెడ్లు, ఆటన్నిట్లో పనిచేసే పద్ధతులు కూడా వచ్చింది. ఒకే వస్తువుని ముక్కలు చేసి వందల చోట్ల ఉత్పత్తి చేసి అటన్నింటిని తీసుకొచ్చి ఒక చోట అసెంబ్లీ చేసి చేయగలిగే పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చింది. ఈ అర్థంలో చూస్తే మార్క్స్ చెప్పిన అర్థం కాదు కదా అని చెప్పేసి వస్తుంది. మార్క్స్ అర్థం ఒక పెద్ద బిల్డింగ్, పెద్ద బిల్డింగ్లో ఒక పెద్ద యంత్రాలు అనే సెన్స్ కాదు. ఫ్యాక్టరీ అంటే యంత్రాల సముదాయం. అనేక యంత్రాలు ఒక సముదాయంగా పనిచేసి సముదాయంగా ఏర్పడి ఆ సముదాయం నుంచి ఉత్పత్తి రావడం అనే అర్థంలో ఫ్యాక్టరీ అన్నట్టు. ఇంకా రకంగా చెప్పాలంటే ఒక పరిశ్రమ ఈ రూపంలో కాకుండా యంత్రాలు యంత్రాలే ఉత్పత్తి చేయడం అని చెప్పేసేది ఈ ఫ్యాక్టరీ దశ యొక్క స్పెషాలిటీ అని చెప్పేసి చెప్తాడు. ఆ ప్రత్యేకతలను మనం చదువుకోవచ్చు. కాబట్టి మనం ఈ భాగంలో ఫ్యాక్టరీ వ్యవస్థ, ఆధునిక ఉత్పత్తి వ్యవస్థ, పెట్టుబడిదారు విధానం యొక్క స్వచ్ఛమైన పెట్టుబడిదారు విధానం సంబంధాలు ఏర్పడినప్పుడు దాని యొక్క లక్షణం ఏమిటి అని చెప్పేసి దాని కీలకంగా యంత్రం అలా ఉంటుందని చెప్తాడు. అంటే ఇక్కడే మనం ఈరోజు కంటెంపరీగా సమకాలీనంగా చర్చిస్తున్న ఆటోమేషన్ యాంత్రికీకరణ ఆటోమేషన్ ఏమంటున్నాం, మెకనైజేషన్, యాంత్రికీకరణ. కానీ ఆటోమైజేషన్ అని చెప్పండి. యాంత్రికీకరణ అంటే యంత్రాల మీద మనుషులు ఉంటారనేది ఒక సెన్స్ ఉంటుంది. ఆటోమైజేషన్ అంటే మనుషులు లేని ఉత్పత్తి లాగా అని అర్థం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆ స్థాయికి వచ్చేసింది. అంటే ఆటోమేషన్లో కూడా దాని ఏమైనా ఆపరేటర్ అన్నా ఉండాలి కదా అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఆలోచన కూడా యంత్రమే చేసే స్థాయికి వచ్చింది. ఇక మనిషి అవసరం లేని ఉత్పత్తి క్రమం వచ్చింది అని చెప్పేసి అంత స్థితికి వచ్చింది. మార్క్స్ నాటికి కూడా యంత్రాలు వచ్చినాయి. కానీ మార్క్స్ నాటికి వచ్చిన యంత్రాలు కూడా చాలా ప్రాథమికమైన యంత్రాలు. యంత్రాల రూపంలో చూసుకున్న మార్క్స్ తర్వాత వచ్చిన యంత్రాలకి, మార్క్స్ నాడు ఉన్న యంత్రాలకి ఇంకా అక్కడ ఆ రోజు ఆయన దగ్గర స్టీమ్ దగ్గరే ఉన్నాడు. మార్క్స్ రోజు యంత్రాలకి ఇంకా స్టీమ్ ఇంజిన్ స్థాయిలోనే యంత్రాలు ఉన్నాయి. కాబట్టి యంత్రాల స్థాయి కూడా చాలా పెరిగింది. యంత్రాల స్థాయి పోయి ఇప్పుడు ఆటోమేషన్ స్థాయి చాలా స్థాయికి వచ్చింది. కాబట్టి ఆనాటి పరిస్థితులు, యాంత్రికీకరణ పరిస్థితులు, ఈనాటి పరిస్థితులు పోలిక లేదు. పోలిక లేకపోయినా చాలామంది అనేది పోలిక లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిజం పనికి రాదనే భావత కూడా చాలామంది ఉన్నారు. కానీ గొప్పతనం ఏంటంటే ఆయన చెప్పిన విషయాలు ఈరోజు ఆటోమేషన్ కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయిని కూడా అర్థం చేసుకోవడానికి పనికొచ్చే నిర్ధారణలు అవన్నీ మనం దాంట్లో కనపడతాయి. కాబట్టి ఈ సమకాలీన యాంత్రికీకరణని, ఆటోమేషన్ని, వాటి పర్యవసానాలని వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఈ యాంత్రికీకరణని వీటన్నిటిని ఒక స్థాయికి వచ్చిన తర్వాత మార్క్స్ యొక్క పెట్టుబడిని చెప్పిన విషయాల్ని అన్వయించి ఆధునికమైన ఒక యంత్ర పెట్టుబడిదారి విధాన వ్యవస్థని అర్థం చేసుకోవడానికి హ్యారీ బ్రివర్మ్యాన్ లేబర్ అండ్ మోనోపోలీ క్యాపిటల్ అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు. అది మీరు అందరూ అది వచ్చిన కాలంలో చాలా విస్తారంగా దాని మీద చర్చలు అయింది కూడా జరిగింది. అంటే దాని పేరు కూడా మార్క్స్ తర్వాత క్యాపిటల్ తర్వాత క్యాపిటల్ అన్నంత పేరు హ్యారీ బ్రివర్మ్యాన్ ఆయన కూడా మార్క్సిస్టే. ఆయన రాశాడు లేబర్ అండ్ మోనోపోలీ క్యాపిటల్. ఆయన రాజ్యానికి ఈ యాంత్రికీకరణ ఒక ఉన్నత స్థాయికి రావడం, ఆ ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత దాని మీద శ్రామికుల మీద, శ్రమ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, వర్కింగ్ క్లాస్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అని చెప్పేసి దాంట్లో అధ్యయనం చేశారు. ఇప్పుడు హ్యారీ బ్రివర్మ్యాన్ రాసిన పుస్తకం నాటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి ఇంకా చాలా తీవ్రమైన మార్పులు వచ్చాయి. కాబట్టి ఈ కంటెంపరీ రిలవెన్స్ ఉండే ఈ అంశాలన్నింటినీ అర్థం చేసుకోవడం కూడా ఈ చాప్టర్లో, ఈ భాగంలో మనకి వస్తుంది. ఆ సమకాలీనత దీంట్లో ఉంది. చివరి అంశం ఏంటంటే, చివరి అంశమైనా కాదు నేను చెప్తున్న ముఖ్య అంశాలు, ఇంకా చాలా అంశాలు దాంట్లో మనం చదువుతూ పోతే నేను చెప్పిన అంశాలు కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ప్రత్యేకంగా
ఇప్పుడున్న దాన్ని అర్థం చేసుకోవడం వరకు వచ్చే అంశాలు చాలా మీకు కనపడతాయి. నేను ఇప్పుడు చెప్పే పాయింట్ వచ్చేవారు ఏంటంటే, వేతనం యొక్క స్వభావం గురించి దీంట్లో మీకు గత భాగంలో పనిదినం యొక్క స్వభావం, పనిదినం యొక్క ప్రత్యేకత అవన్నీ చర్చించారు. గత అబ్సల్యూట్ సర్ప్లస్ వాల్యూ చర్చించే సందర్భంలో ఇప్పుడు వేతనం యొక్క స్వభావం ఏమిటి, వేతనం ఏ రకంగా పెట్టుబడిదారు విధానం యొక్క నిజస్వరూపాన్ని కనుమరుగుపరుస్తుంది, అది గమనించకుండా ఎలా ప్రజల్ని మభ్యపెడుతుంది అని దీన్ని మనం మొదటి భాగంలో నేర్చుకున్న ఫిక్సిజం అంటున్నామే, మార్మికత, పెట్టుబడిదారు విధానం యొక్క మార్మికత స్వభావం, మాయ చేసే స్వభావం ఏదైతే అని చెప్పేసి అనుకున్నాము. ఆ మాయ చేసే స్వభావం ఒక్కొక్క దశలో ఒక్కొక్క రూపంలో ఎలా పెట్టుబడిదారు విధానాన్ని కప్పి కాపాడుతుందని చెప్పి చెప్తాడు. ప్రతి చెప్తంలో ఒక అంశం కనపడుతుంది, పెట్టుబడి డబ్బు ఒక మాయారూపం, పెట్టుబడి ఒక మాయారూపం, ఇప్పుడు వేతనం కూడా ఒక మాయారూపం. వాస్తవంగా పెట్టుబడిదారు విధానం యొక్క నిజస్వరూపాన్ని కప్పిపెట్టి ఎవరి భాగం వాడికి వచ్చేస్తుంది. పెట్టుబడిదారు విధానంలో ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం, ఒకరిని ఒకటి తీసుకోవడం, ఒకరిని ఒకటి దోపిడీ చేసుకోవడం అనేది లేదు, ఎవరి భాగం వాడికి వస్తుంది. వేతనం కార్మికుడి భాగం, కార్మికుడి భాగం కార్మికుడికి వస్తుందని ఒక ఇంప్రెషన్, ఒక భావం కలిగించే ఒక మాయా స్వభావం ఈ వేతనం అనే రూపానికి ఉన్నది. కాబట్టి వేతనం అందుకని వేతనానికి ఆ రూపం ఉంది కాబట్టి కార్మికుడు అంటుంటాడు, నాకు వేతనం పెంచండి, జీతం పెంచండి అంటుంటాడు. అంటే జీతం పెంచితే ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అన్నట్టు. జీతం పెంచితే ఏమి పరిష్కారం ఏమైపోదు, దోపిడీ ఏమి ఆగిపోదు, పెట్టుబడిదారు వ్యవస్థ ఏమి అయిపోదు. జీతం పెంచితే పెట్టుబడిదారి వ్యవస్థ, పెట్టుబడిదారి వాడికి లాభం కూడా తగ్గిపోతుంది అని భ్రమ కూడా కలుగుతుంటుంది. అంటే లాభం కొంత ఉంటుందని ఫిక్స్డ్ అని, లాభం 100 రూపాయలు ఉందనుకోండి, 50 రూపాయలు పెట్టుబడిదారుడికి, 50 రూపాయలు కార్మికుడికి పోతుందనుకోండి, కార్మికుడు కొట్టాడు జీతం 60 రూపాయలు పెంచుతుంది అనుకోండి, మనకి ఎట్లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది అంటే వాడికి 40 రూపాయలకు లాభం తగ్గినట్టు, మనం 60 రూపాయలు పెంచుకున్నట్టు అని చెప్పేసి అనుకుంటాం. అదేమి కరెక్ట్ కాదు. దీని నుంచి రిఫార్మిజం వచ్చేది, 60 నుంచి 70 పెంచుకొని, 70 నుంచి 60 పెంచుకొని, 80 నుంచి 90 పెంచుకొని, 100 భయం అనుకోండి పెంచుకుంటే ఇక వాడికి లాభం ఉండదు, మనం అంత విప్లవం చేసినట్టే. అంటే కూలి కోసం చెప్పే పోరాటం గురించే క్రమక్రమేణా మనం పెట్టుబడిదారు విధానాన్ని ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక భ్రమ రిఫార్మిజం అనేది వర్కింగ్ క్లాస్ మూమెంట్లో అలాగే మనలో జరిగేదానికి. అందుకని మనం రిఫార్మ్స్ కోసం కృషి చేయడంలో తప్పలేదు, రిఫార్మ్స్ పరిమితం కావడం తప్పు. ఎప్పుడైతే ఈ రకమైన మాయాజాలంలో, వేతన మాయాజాలంలో పడామంటే, వేతనం అనేది ఒక రూపం ఇంకా అనేక రూపాలు ఉన్న ఈ మాయాజాలంలో పడ్డామంటే మనం దానికే పరిమితం అయిపోయేదానికి వస్తాం, రిఫార్మిజంలోకి వెళ్తాం. కాబట్టి రిఫార్మిజంని కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉన్న ఇతరులు పెట్టుబడిదారి ట్రేడ్ యూనియన్స్లు రిఫార్మిస్ట్గా ఉండటానికి వాటి రిఫార్మిస్ట్గా ఉండాలి. ఎందుకంటే పెట్టుబడిదారి విధానాన్ని శాశ్వతంగా రక్షించాలంటే కొద్ది కొద్దిగా పోరాటంలో కొద్ది కొద్దిగా పెంచుకుంటే సరిపోతుంది అని చెప్పేసి భావం కార్మిక వర్గంలో ఉన్నంత ఉంటే పెట్టుబడిదారు విధానం బలంగా ఉండదు. గుజరాత్ ట్రేడ్ యూనియన్స్లు రిఫార్మిస్టులుగా ఉంటారు, మన బూజ్వా ట్రేడ్ యూనియన్స్లు చెప్తా సాధారణం వాళ్ళు దుర్మార్గులు అనుకుంటాం, దుర్మార్గులు ఏం కాదు, కార్మిక దృష్టిలో వాళ్ళు రిఫార్మిస్ట్లు. అందుకని వాళ్ళ కూడా కొంత పలుకుబడి ఎందుకు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మనకన్నా ఎక్కువ పలుకుబడి ఎందుకు ఉంటుంది. విప్లవం సుదూర కాలంలో ఉన్నప్పుడు, విప్లవ చైతన్యం లేనప్పుడు, వెంటనే విప్లవం వస్తుందో లేదో కార్మిక వర్గం నమ్మకం లేనప్పుడు ఆ రిఫార్మిస్టే వాళ్ళకి భద్రాన్ని కొద్దిగా వినిపిస్తారు, రిఫార్మిస్టులే మేలు చేస్తారు అనుకుంటారు, వాళ్ళక ఉంటారు. అందుకని బూజ్వా ట్రేడ్ యూనియనిజం ఎందుకు ఉంటుంది కార్మిక వర్గంలో అనేది వాడు మోసగాళ్ళు కాబట్టి ఉంటున్నారు అనుకోవద్దు. రిఫార్మిజంలో పడితే మనం మోసగాళ్ళు అవుతాం తప్ప వాళ్ళు వాళ్ళు పెట్టుబడిదారు వ్యవస్థను రక్షించేవాళ్ళు, అందుకని వాళ్ళు ఆదాయం ఉన్నారు, వాళ్ళు మోసగాళ్ళు ఎట్లా అవుతారు. పెట్టుబడిదారు విధానం నాశనం చేయాలని చెప్పేసి దీనికి పరిమితమైన మనం మోసగాళ్ళం. ఎందుకని రిఫార్మిజం అనే మాట పెట్టుబడిదారి ట్రేడ్ యూనియన్స్కి వర్తించదు, పెట్టుబడిదారు విధానం యొక్క లక్ష్యమే రిఫార్మిజం, వ్యవస్థను కాపాడుకుంటూ అవసరమైన మేరకు వర్గ పోరాటంలో కార్మిక వర్గం బలహీనంగా ఉన్నప్పుడు అణచివేస్తుంటారు, వాడు బలంగా ఉన్నప్పుడు సర్దుబాటు చేసుకుంటుంటారు, ఆ బలంగా ఉన్నప్పుడు సర్దుబాటు చేసే ప్రాసెస్కి బూజ్వా ట్రేడ్ యూనియన్స్లు పనికి వస్తారు. అందుకని అది కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు శక్తి లేనప్పుడు రిఫార్మ్స్ కూడా సర్దుకొని పోవాల్సి ఉంటుంది, పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ అది కాన్షియస్ నిర్ణయం,
మనకు శక్తి ఇది కాబట్టి అంతేగాని ఇది సోషలిజం అనే వ్యవస్థ మార్చేస్తుంది ఇదే గొప్పది అని చెప్పేసి పత్ర పరిమితం అయితే అప్పుడు ప్రామిస్తుంది అవుతారు. అందుకని వేతనానికి సంబంధించిన స్వభావం ఏమిటి, అది మాయ ఎట్లా చేస్తుంది, ఆ మాయలో నుంచి మనం బయటపడకపోతే మనం ఎట్లా రిఫార్మిస్ట్ అయిపోతాం, ఇట్లాంటి విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ఈ వేతనం అనే చర్చ దానికి పనికి వస్తుంది. అంటే వేతనం రిఫార్మిజం యొక్క లక్షణం వేతనం దాంట్లోనే రక్తం కాదు, అన్ని రంగం వేతనం అంటే ఒక కార్మిక రంగంలోనే వర్తించదు అనుకోవద్దు. ఈ రిఫార్మిజం లక్షణం ఏ సంఘానికైనా వర్తించదు, ఏ రంగానికైనా వర్తించదు, వర్తించుద్ది. ఎందుకంటే పెట్టుబడిదారు విధానం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చకుండా దీనికే పరిమితం అయితే సరిపోద్దని ఒక మాయ ఏదైతే చేస్తుందో ఆ మాయకు లోబడి దీనికి వర్తించదు. కాబట్టి ఈ అంశాలని మనం కొంత అర్థం చేసుకోవడానికి ఈ చాప్టర్ పని ఈ భాగం పనికి వస్తుంది అనేసి మీ దృష్టికి నేను తీసుకొస్తుంది.